ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయినాథుని వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే చాలామంది సొంత ఇల్లు అనేది సగం పూర్తయ్యి చేతికి రావడానికి కొంత సమయం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఏవైనా ఇబ్బందులు డబ్బు పరంగా కానీ ఇంక ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు గారి ముందు ఈ ముడుపు అనేది మనం కట్టుకొని ఈ పరిహారంతో పాటు ఈ పూజ అనేది చేసుకున్నామంటే చాలా సమస్యల నుండి బాబా గట్టెక్కిస్తారు ఇది ఒక్కటే కాదు ఫ్రెండ్స్ ఉద్యోగం గురించి కానీ వివాహం గురించి కానీ మీకున్న కళ ఏదైతే ఉందో నెరవేరాలి అంటే ఈ పరిహారాన్ని ఎంతో నమ్మకంతో చేసుకోవాలి ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలి అంటే మనం గురువారం రోజు మొదలు పెట్టాలి ఫ్రెండ్స్ ఏ గురువారం రోజైనా సరే మొదలు పెట్టుకోవచ్చు ఏ గురువారం మీకు కుదరలేదు ఈ గురువారం మాకు కుదరలేదు నెక్స్ట్ గురువారం చేసుకుంటామన్నా సరే ఏదైనా మంచి గురువారం రోజు స్టార్ట్ చేసుకుంటామన్నా అలా అయినా స్టార్ట్ చేసుకోవచ్చు గురువారం రోజు ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేసి ఒక ప్లేస్ అనేది మనం చూసుకోవాలి ఇంట్లోనే ఈశాన్యం మూల కానీ తూర్పు దిక్కున కానీ ఉత్తరం దిక్కున కానీ ఎక్కడైనా సరే ఒక ప్లేస్ అనేది మనం ఎంచుకొని ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి బాబాకి అలా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ పీఠం మీద వచ్చేసి పసుపు క్లాత్ని పరచాలి ఎందుకంటే సాయిబాబా అంటేనే గురువు గురువుకి సంబంధించిన కలర్ వచ్చి పసుపు కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని మనం ఉపయోగించాలి ఈ పరిహారాన్ని చేయడం వలన గురుబలం కూడా పెరుగుతుంది గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో మనకున్న ఇబ్బందులు ఆటంకాలు అన్నీ తీరిపోయి మన కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ పీఠం మీద సాయిబాబా గారి విగ్రహం కానీ పట్టం కానీ పెట్టుకోండి మనం ఏ పూజ అయినా స్టార్ట్ చేసే ముందు ఆటంకాలు రాకుండా విఘ్నేశ్వరుని పూజ అనేది చేసుకోవాలి వినాయకుడి ఫోటో కానీ విగ్రహం కానీ అవి ఏమీ లేవు అనుకుంటే ఒక పసుపు వినాయకుడినైనా మనం తమలపాకు మీద చేసి పెట్టుకోండి బాబాగాని బాబాని పసుపు రంగు పువ్వులతో అలంకరించుకోవాలి ఇప్పుడే మనం అనుకున్నాం కదా గురువుకు పసుపు రంగు అనేది చాలా ముఖ్యమని కాబట్టి పసుపు రంగు పువ్వులతో చక్కగా అలంకరించు అన్ని పసుపు పువ్వులు లేకున్నా కనీసం ఒక పువ్వు అయినా పసుపు పువ్వు ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు దీపం దూపం అనేది పసుపు ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి పసుపు ఒత్తులు అంటే పసుపు నీళ్ళల్లో ఒత్తులను తడిపి అలా ఆర్పెట్టుకున్నావు అంటే అవి పసుపు ఒత్తులు అయిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీపారాధన చేసుకొని విఘ్నేశ్వరుణ్ణి విఘ్నేశ్వరిని శ్లోకాలతో పూజించుకోవాలి ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని నమస్కరించుకోవాలి బాబా గారికి చక్కగా దీపం దూపాలు ఇచ్చుకున్న తర్వాత ఆయన నైవేద్యానికి వచ్చామంటే ఒక చిన్న బెల్లం ముక్క కూడా ఆయనకు నైవేద్యం పెట్టినట్టే ఆయన దాన్ని స్వీకరిస్తాడు ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఏమి పెట్టన ఏం పెట్టకపోయినా పర్వాలేదు అలాగే బాబాగారి అష్ట అష్టోత్తర శతనామావళి చదువుతూ పూజలో కొంచెం కొంచెం అక్షంతలతో కానీ పూల రెక్కలతో కానీ ఇలా వేసు బాబాగారి ముందు వేసుకుంటూ బాబాగారికి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి మీరు ఏదో ఒక కోరిక కోరుకుంటారు కదా ఫ్రెండ్స్ ఇంటి కల నెరవేరడానికి కానీ ఉద్యోగం గురించి కానీ జాబ్ ప్రమోషన్స్ గురించి కానీ వివాహం గురించి కానీ ఏదై ఏదైనా సరే ఏ కోరిక అనేది కోరుకుంటున్నారు కదా ముందుగా అనుకున్నదైతే సొంత ఇంటి కల కోసం సొంత ఇల్లే కాదండి ఏదైనా సరే చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చు అంటే మీ మీ యొక్క కోరిక కోసం సాయిబాబా దగ్గర ముడుపు అనేది కట్టుకోవాలి ఇప్పుడు ముడుపు అనేది ఏ విధంగా కట్టుకోవాలంటే మీ యొక్క కోరిక అనేది చెప్పుకొని మీకున్న కోరిక నెరవేరాలి అని గట్టిగా సంకల్పంతో చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ మాత్రం ప్రూవ్ అవుతుంది ఇంతకీ ఈ ముడుపు ఎలా కట్టుకోవాలి ఈ పూజని ఎన్ని వారాల పాటు చేసుకోవాలి అనేది మీకు చెప్తున్నాను నార్మల్గా తొమ్మిది వారాలు అనేది మొక్కుకొని చేస్తూ ఉంటాం కదా సాయిబాబా పూజ అలాగే బాబాగారికి విధంగా తొమ్మిది వారాల పాటు ఉదయాన్నే పూజ చేసుకోవాలి బాబాగారి ముందు ఒక పసుపు క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి పసుపు నీళ్ళల్లో అది లేనట్లయితే ఒక తెల్ల రంగు గుడ్డనైనా పసుపు నీళ్ళల్లో ముంచి గురువారం రోజు ఉదయాన్నే ఆరబెట్టి పెట్టేసుకోండి అదేవిధంగా ఖచ్చితంగా పసుపు రంగు క్లాత్ అనేది ఉపయోగించాలి పసుపు రంగుదైనా పర్వాలేదు పసుపులో ముంచిందైనా పర్వాలేదు వేరే కలర్ క్లాత్ని మాత్రం వాడొద్దు ఫ్రెండ్స్ తర్వాత ఈ క్లాత్ని బాబా ముందు పరవండి ఇదంతా ధూప దీపాలు నైవేద్యాలు అంతా ఇచ్చేసిన తర్వాత స్టార్ట్ చేయాలి ఈ క్లాత్లో కాస్త పసుపు కొంచెం కుంకుమ కొద్దిగా అక్షంతలు పెట్టి సాయిబాబా ఒక గురువు కాబట్టి అది మనం ఈ పరిహారం గురువారం రోజు చేసుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా శనగలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ముడి శనగలు అది హాఫ్ కేజీ అయినా పర్వాలేదు పావు కేజీ అయినా తీసుకోండి లేకపోతే ఒకటిన్నర కేజీ ఒక కేజీ మీ ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఎంతైతే పెట్టాలనుకుంటున్నారో అంత కనీసం హాఫ్ కేజీకి మాత్రం తగ్గకుండా తీసుకోవాలి ఈ శనగల్ని నానబెట్టాల్సిన అవసరం లేదు డ్రైగానే తీసుకోవాలి ఈ శనగలను ఎల్లో కలర్ క్లాత్లో పోసి దక్షిణ కోసం పదకొండు రూపాయి నాణ్యాలను ఒక్కొక్క రూపాయిగా పదకొండు రూపాయి నాణ్యాలను తీసుకొని ఆ కాయిన్స్ని అన్నీ కూడా ఈ శనగల మీద పెట్టండి ఇప్పుడు ఏదైతే మీ ఇంటికలా నెరవేరాలి అని అనుకుంటున్నారో ఒక ఇంటి కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా అండి ఆల్రెడీ ఒక పని మొదలు పెట్టారు ఏదైనా విషయాలు మీకు ఆటంకాలు వస్తున్నాయి అట్లాగైతే గురువు యొక్క అనుగ్రహం సాయిబాబా యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఆటంకాలు తొలగిపోతాయి గురువు అనుగ్రహం దొరకడం వల్ల మీరు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం వల్ల మీకు ఎప్పుడైతే గురుబలం పెరుగుతుందో మీరు ఒక ఇంటిని కొనుక్కునే స్థాయికి వస్తారు అంటే ఒక యోగం అనేది మీకు కలుగుతుంది ఒక స్థాయికి మీరు చేరుతారు కొందరికి యోగం అనేది ఉంటుంది కానీ అనుభవించే పరిస్థితి ఉండదు అన్నమాట కొంటారు కానీ ఉండలేని పరిస్థితి రెంట్ హౌస్లో ఉండాల్సి వస్తుంది అలా కాకుండా యోగంతో పాటు ఆ ఇంట్లో మీరు ఉండే భోగం కూడా కలుగుతుంది మనం ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఏదైతే కోరికలు ఉన్నాయో తప్పకుండా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల గురుబలం అనే అనేది తప్పకుండా పెరుగుతుంది ఈ రకంగా మీరు శనగలు పెట్టారు అలాగే పదకొండు రూపాయలు పెట్టండి పెట్టిన తర్వాత ఈ శనగలన్నింటినీ ముడుపులో గట్టిగా కట్టాలి ముడుపు మీద కాస్త పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోండి ఈ ముడుపుని బాబా దగ్గర పెట్టి మరొకసారి మీ కోరిక అనేది గట్టిగా బాబాకు వినిపి బాబాకు వినిపించేలా మీరు నాలుబరుగా ఒక మనిషితో అయితే ఎలా చెప్తున్నారో అలా గట్టిగా ప్రార్థించండి చెప్పుకోండి ఆ తర్వాత బాబా గారికి ధూప దీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా బాబా ముందు శ్రీ దత్త స్థవం చదువుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ పూజలో ఈ పరిహారానికి దీన్ని చదువుకోవడం వల్ల చాలా చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి అలాగే గురు మంత్రాన్ని కూడా చదవండి ఈ మంత్రం ఏమిటంటే ఓం గురవేణ మహా ఓం గురవేణ మహా ఇది నూట ఎనిమిది సార్లు పఠించండి ఇక సాయిబాబా పూజ అంతా పూర్తయ్యి మనం మొక్కుకొని ముడుపు కట్టిన తర్వాత ఈ ముడుపుని తొమ్మిది గురువారాల దాకా సాయిబాబా పూజలో ఉంచి అష్టోత్తర శతనామాలు చదువుకోవాలి దత్తస్థాపం అలాగే గురుమంత్రం కూడా పఠించాలి ప్రతి వారం ముడుపును బాబా ముందు పెట్టి పూజించాలన్నమాట పూజ అయిన తర్వాత తీసి బాక్స్లో కానీ లేదా దేవుడింట్లోనే ఒక దగ్గర కానీ పెట్టి జాగ్రత్త చేసుకోవాలి అంట్లు అంటూ గింటూ ఉంటాయి కదండీ ఇవన్నీ ఏవి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి పూజ గదిలో పూజ గదిలోనైనా సరే బీర్వాలోనైనా సరే ఎక్కడైనా జాగ్రత్తగా బద్దపరచుకోండి అంట్లు ఈ మైలు అనేటివి ఏవి తగలకుండా జాగ్రత్తగా చూసుకోండి ప్రతి వారం పూజ చేసుకొని ప్రతి వారం పూజలో ఈ ముడుపు అనేది పెట్టి ఈ నేను చెప్పిన ఈ శ్లోకాలు ఈ మంత్రం అయితే చదువుకోండి ఫ్రెండ్స్ ప్రతి వారం చేస్తూ ఉండండి మీ కోరిక నుండి ప్రతి వారం బాబా దగ్గర చెప్పుకోండి ఈ విధంగా మీరు తొమ్మిది గురువారాల పాటు చేశారంటే ఈ కోరిక అనేది నెరవేరుతుంది ఇప్పుడు వచ్చేసి కట్టిన ముడుపు ఏం చేయాలి అనే డౌట్ వస్తుంది అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ తొమ్మిదో గురువారం రోజు బాబా గారి పూజ అంతా అయిపోయిన తర్వాత ధూప దీప నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ ముడుపును తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న పూజారి గారు ఎవరైనా మీ ఇంటి దగ్గరలో ఉన్న పూజారి దగ్గరకి వెళ్ళి ఆయన చేతిలో పెట్టేయండి ముందుగా మేము ఇలా అనుకున్నాము అని ఆయనకి చెప్పి ఆయనకి ఇవ్వండి ఒకవేళ పూజారి గారు తీసుకోను నేను అని అన్నట్లయితే అలాంటి సౌకర్యం లేదు అంటే కనుక బాబా ముందే ముడుపు విప్పి శనగలను నీళ్లల్లో నానబెట్టి ఒక రెండు గంటలు నానిపోయిన తర్వాత చీకటి పడక ముందే గోవుకు ఆ గురువారం రోజు సాయంత్రంగా శనగలను తినిపించేయండి ఆ పదకొండు రూపాయి కాయన్స్ను మాత్రం బాబాగారి హుండీలో వేసేయండి తప్పకుండా ముడుపు అనేది పూజారికి కానీ గోవుకు కానీ సమర్పించాలి అలా అయితేనే ఈ పరిహారం అనేది ఫలిస్తుంది ఫ్రెండ్స్ ఈ రకంగా మీరు చేసుకున్నట్లయితే బాబా గారి ఆశీస్సులతో మీ సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది వివాహం కాని వారికి అయితే వివాహం అవుతుంది ఉద్యోగం కాని వారికి ఉద్యోగం కూడా కల్పిస్తారు బాబా జాబ్ ప్రమోషన్స్ ఇవి ఏవైనా సరే ఖచ్చితంగా నెరవేరిపోతాయి ఫ్రెండ్స్ ఇవి తొమ్మిది గురువారాల లోపే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది బాబా మీద నమ్మకంతో ముడుపు కట్టి ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ ఈ వీడియో మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుందని నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నా ఛానల్ వాళ్ళైతే గంట సింబల్ను క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినోభవంతు